హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అయితే అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. నేనైతే మా పండగ ఎలా జరుపుకున్నాను అనేది మీకైతే ఒక చిన్న వీడియో ద్వారా చూపిద్దామని ఈ వీడియో చేశానండి. ముందుగా అయితే మా దేవుడిని అయితే మేము క్లీన్ చేసుకున్నామండి. అంటే దేవుడిని కడుక్కుంటాం కదా, అలాగే ఇల్లంతా తులిపేసుకుని కడిగేసుకుని తోరణాలు అయితే కట్టేసుకున్నామండి. కట్టేసుకుని చూసారు కదా, ఇలా అయితే గుమ్మాలకి తోరణాలు కట్టుకుంటే వచ్చే అందమే వేరుంటుంది కదండి. మా పండుగ రోజు అయితే ఇలా ఇల్లు అయితే నీట్గా శుభ్రం అయితే చేసుకున్నానండి. దేవుడి మందిరం కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాము. దేవుడి మందిరానికి కూడా చిన్నగా అయితే తోరణాలు పెట్టేశాను. మరుసటి రోజు అంటే ఉగాది పండుగ రోజు అయితే తెల్లవారుజామునే లేచి మేము పండగ రోజునే అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టుకుంటామండి మా ఊరి గ్రామదేవతకి. అందుకోసమైతే గారెల కోసం అయితే పప్పు నానబెట్టానండి. మడిగా అయితే నీళ్లు పట్టుకున్నాను. నీళ్ళు పట్టేసుకుని వంట కోసం అయితే అన్నం వేసి పప్పు అంటే తెలగపిండి పప్పు వండుకుంటామండి. తెలగపిండి పప్పు ముక్కల పులుసు అయితే చేసుకుందామని ప్రిపేర్ చేసుకున్నానండి. మొత్తం అయితే వండేసానమాట. పప్పు అయిపోయింది, అన్నం అయిపోయింది, పులుసు అయిపోయింది, దొండకాయ కూర కూడా వండానండి. అంటే ఫ్రై చేశాను, అదైతే వీడియో తీయడం మర్చిపోయాను. పప్పు అయితే నానిపోయిందండి. గారెల కోసం అయితే పప్పు అయితే రుబ్బుకుందామని పప్పును అయితే శుభ్రం చేసుకున్నానండి. ఈ లోపల అయితే పరమన్నం అయితే వండుకుని పరమన్నం అయితే ఇలా అయితే వండుకున్నానండి. పరమన్నం వండుకుని గారెలు కూడా వేసేసుకున్నానండి. గారెలు, పొంగబూరలు, ఉగాది పచ్చడి అన్నీ అయితే ముందుగా అయితే సిద్ధం చేసుకున్నాము. ముందుగా ఉగాది పచ్చడి అది చేసేసుకుని దేవుడి పూజ అయితే ఫస్ట్ చేసుకున్నామండి. తర్వాత అయితే గ్రామదేవతకి అయితే పూజ చేసుకున్నాము. చూసారు కదా, దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి పూజ చేసేసుకుని నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నామండి. మా ఊరి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అండి. అమ్మవారికి అయితే మేము నైవేద్యాలు పెట్టేసుకున్నాము. ఇది అయిపోయిన వెంటనే భోజనం అయితే చేసేసామండి. చూసారు కదా, ఇలా అయితే అలంకరించుకుంటాం. గోడకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆవిడనే అమ్మవారి కింద మేము కొలుస్తామండి. చూసారు కదా, అందరం అయితే పచ్చడి అయితే పూజ అయిపోగానే పచ్చడి టేస్ట్ చేసేసాము. మా పిల్లాడైతే కొత్త బట్టలు అయితే కట్టేసుకుని ఆశీర్వచనం అయితే తీసేసుకున్నాడు మా దగ్గర. చూసారు కదా, వాడైతే కొంచెం అయితే స్టిల్ ఇచ్చాడు. మధ్యాహ్నం అయితే అందరం భోజనం అయితే చేస్తామండి. అన్నము, పప్పు, దొండకాయ ఫ్రై అది చేసుకున్నాము. సాయంత్రం అయితే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుని మళ్ళీ సాయంత్రం దీపం పెట్టేసుకుని గుడికి అయితే వెళ్తాయమండి. నేను మా అబ్బాయి, మా వారైతే ఆ రోజు ఫుల్ బిజీ, కార్యక్రమం చేయించడానికి అయితే వెళ్ళిపోయారు. అలా వచ్చి అలా వెళ్ళిపోయారు అంతే భోజనం చేసేసి. మేమైతే గుడికి వెళ్ళి ముత్యాలమ్మ గుడికి వెళ్ళామండి. ఇంకా శివాలయానికి వెళ్ళాం, రాములవారి గుడికి వెళ్ళాం. ఉగాది రోజు అయితే మా పండుగ చాలా బాగా జరిగింది. గుడికి వెళ్తే మాత్రం మా ప్రశాంతత చాలా బాగుంటుంది. మా ఊరి అగస్త్యేశ్వర స్వామి వారండి, చాలా మహిమగల దేవుడు, స్వయంభూగా వెలిసిన వారనమాట. బాలత్రిపుర సుందరి అమ్మవారు చూసారు కదా ఎంత బాగా రెడీ చేస్తే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఉగాది రోజు వినాయకుల వారి దర్శనం కూడా చాలా మంచిదండి. అలాగే గుళ్ళో ఒకసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నాము. వీడియో అంతా మా అబ్బాయి తీశాడు, ఏదో వాడికి వచ్చినట్టు తీశాడు. చూసారు కదా, ఇదైతే కళ్యాణం జరిగిందండి శివాలయంలో. కళ్యాణం జరిగిన వెంటనే పంచాంగ శ్రవణం అయితే చెప్తారండి. మేము అది అయిపోయాక గుడికి అయితే వెళ్ళామండి. సరే కదా, సత్యనారాయణ స్వామి వారు గుడిలో దర్శనం శివాలయంలో నుంచి వెళ్ళగానే అయితే రాముల వారి గుడికి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా దండమతి పెట్టుకుని మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. ఓకే అండి, ఈ వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా హస్బెండ్ ఈ వీడియోలో మిస్ అయ్యారని అయితే పిక్స్ పెట్టాలండి. ఓకే అండి.